హ్యాక్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ నవంబర్ అనేది లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ప్రతి సంవత్సరం ఇదే నవంబర్లో మనం లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ సంవత్సరం కూడా లంగ్ క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో లంగ్ క్యాన్సర్ హిస్టరీకి పోతే 16th సెంచరీలో మొట్టమొదటిగా లంగ్ క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఉంది అని గుర్తించగలిగారు. ఆ తర్వాత 18th సెంచరీలో ఈ లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా మైనర్స్ అంటే గనుల్లో పనిచేసే వాళ్ళకి కామన్గా వచ్చే వ్యాధిగా గుర్తించారు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఒక 50-60% మంది గనుల్లో పనిచేసే వాళ్ళు లంగ్ క్యాన్సర్తో చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత 19th సెంచరీ వచ్చేటప్పటికి సడన్గా లంగ్ క్యాన్సర్ కేసులు పెరిగిపోవడం మొదలుపెట్టింది. సో సైంటిస్టులు డాక్టర్లు అందరూ ఎందుకు ఇంత కేసెస్ పెరుగుతున్నాయని కొన్ని కేస్ కంట్రోల్ స్టడీస్ చేశారు. సో ఆ కేస్ కంట్రోల్ స్టడీస్లో తేలింది ఏంటంటే 19th సెంచరీలో టుబాకో వాడకం అంటే పొగాకు వాడకం, స్మోకింగ్ పెరగడం వల్ల క్యాన్సర్ కేసులు, లంగ్ క్యాన్సర్ కేసులు బాగా పెరిగిపోయాయి. సో 19th సెంచరీ మొదలుకొని స్మోకింగ్ అనేది పెరుగుతూనే ఉంది, లంగ్ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతూనే వచ్చాయి. సో 1995లో యుఎస్ఏలో నవంబర్ మంత్లో ఫస్ట్ టైం క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దాని సందర్భంగా లంగ్ క్యాన్సర్ గురించి సిమ్టమ్స్ ఏమిటి, ఎలా గుర్తించాలి, ఏ కారణాల వల్ల వస్తుంది, స్మోకింగ్ వల్ల ఉండే రిస్క్లు అన్నీ డిస్కస్ చేసుకున్నారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ని లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా గుర్తించుకున్నారు. సో ఈ సంవత్సరం కూడా లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మనం ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మనం లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా ముందుగా కనిపెట్టుకోవచ్చు అనేది తెలుసుకుందాం. లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్. మనం ఏదైతే గాలి పీల్చుకుంటున్నామో ఆక్సిజన్ అంతా మన లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్ ద్వారా వివిధ ఆర్గాన్స్కి చేరుతుందన్నమాట. సో మనకి ఆక్సిజన్, బాడీలో ఆక్సిజన్ చేరడానికి లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఎయిర్లో పొల్యూషన్ కానీ, స్మోకింగ్ చేయడం ద్వారా కానీ, ఏమైనా బ్యాడ్ కెమికల్స్ అంటే కార్సినోజన్స్, క్యాన్సర్కి కారకమైన కెమికల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మన లంగ్స్ ద్వారా పూర్తి బాడీలోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో చాలా కాలంగా ఇలా ఎయిర్ పొల్యూషన్కి కానీ స్మోకింగ్కి కానీ అలవాటు ఏమైనా ఉంటే ఈ బ్యాడ్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకమైన కెమికల్స్ చేరిపోతూ ఉంటాయి. లంగ్లో క్యాన్సర్ సెల్స్ తయారు అవుతాయి, మెల్లమెల్లగా లంగ్లో సెల్స్ అన్నీ దెబ్బతింటాయి, మెల్లమెల్లగా అవి మ్యూటేషన్స్ అంటే క్యాన్సర్కి కారకమైన చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి, అవి మెల్లగా క్యాన్సర్ కింద మారుతుంది. ఒకసారి క్యాన్సర్ సెల్ తయారయ్యింది అంటే అది వ్యాప్తి చెందడం మొదలు పెడుతుంది. ఒక సెల్ 2 సెల్గా మారుతుంది, 2 4గా మారుతాయి, 4 8గా మారుతూ ఉంటాయి. అట్లా క్యాన్సర్ గడ్డ ఫస్ట్ లంగ్లో తయారవుతుంది, ఆ తర్వాత లంగ్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది, అక్కడి నుంచి వేరే వేరే ప్లేసెస్కి, లంగ్స్కి, పక్కన ఉన్న లంగ్స్కి, బోన్స్కి, బ్రెయిన్కి, లివర్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో మనకి క్యాన్సర్ ఒక్కచోట ఉంది అంటే లంగ్లో మాత్రమే ఉంది అంటే మొదటి స్టేజ్ కానీ 2వ స్టేజ్ కానీ అయి ఉంటుంది. 3వ స్టేజ్లో ఏంటంటే చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిపోయిందనమాట. 4వ స్టేజ్ అంటే ఇంకా వేరే ఆర్గన్స్కి, బ్రెయిన్కి కానీ, ఎముకలకి కానీ, లివర్కి కానీ, ఇంకా పక్కనున్న లంగ్కి కానీ, ఇంకా వేరే ఏ ప్లేసెస్కి స్ప్రెడ్ అయినా మనకి 4వ స్టేజ్ అని అర్థం. 4వ స్టేజ్ అంటే మనం పూర్తిగా నయం చేయలేని స్టేజ్. 1, 2 స్టేజ్లు అంటే పూర్తిగా నయం చేయగలిగే ఛాన్స్ ఉన్న స్టేజ్ అనమాట. సో మనం స్టేజింగ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా అది కాకుండా మనకి క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో కొన్ని సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఉన్న సబ్ టైప్స్ ఏంటంటే స్మాల్ సెల్ కార్సినోమా అండ్ నాన్ స్మాల్ సెల్ కార్సినోమా. నాన్ స్మాల్ సెల్ కార్సినోమాలో ఇంకా సబ్ టైప్స్ ఉంటాయి, అవి ఏంటంటే స్క్వేమస్ సెల్ కార్సినోమా, ఎడినో కార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా అనమాట. ఈ సబ్ టైప్స్ని మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే వీటికి ట్రీట్మెంట్ కూడా మారిపోతుంది. ఈ సబ్ టైప్స్లో కూడా మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన మాలిక్యులర్ టెస్ట్ వల్ల ఇంకా చాలా సబ్ టైప్స్ వచ్చేసాయి. సో ఈ మాలిక్యులర్ సబ్ టైప్స్ మనం టెస్ట్ చేసుకొని మనకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్గా ఉంటుందో చూసుకొని మందులు వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ లంగ్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ కాజ్ టుబాకో స్మోకింగ్. ఈ టుబాకో స్మోకింగ్ అనేది చాలా ఎడిక్టివ్ హ్యాబిట్ అనమాట. ఒకసారి అలవాటైంది అంటే తగ్గించుకోవడం చాలా కష్టం. దీనికి కారణం నికోటిన్ అనే కెమికల్. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే అందులో నికోటిన్ మాత్రమే కాకుండా చాలా రకాల కెమికల్స్ ఉంటాయి, వేలల్లో ఉంటాయి. అందులో కొన్ని క్యాన్సర్కి సంబంధించిన
కెమికల్స్ కూడా ఉంటాయి, అంటే కార్సినోజన్స్ అంటాం వాటిని. కనీసం ఒక 70 రకాల కార్సినోజన్స్ ఉంటాయి మనకి టొబాకోలో. సో ఈ పొగాకు వాడడం వల్ల మనకి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ రిస్క్స్ ఉంటాయన్నమాట. ఇలా చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ వల్ల స్మోకింగ్కి గ్రో అవుతూ ఉంటారు. దాన్ని పాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి కూడా హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. మనం చాలా వరకు ఏమనుకుంటా ఉంటామంటే ఫ్యాన్స్ ఆన్ చేసాము, వెంటిలేషన్ చాలా బాగుంది, సో స్మోకింగ్ చేసినా పర్వాలేదు, కార్లో డోర్స్ ఓపెన్ చేసుకొని స్మోకింగ్ చేసాము సో ఏం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు డోర్స్ ఎంత ఓపెన్ చేసి ఉంచినా సరే ఆ స్మోక్ అనేది, ఆ స్మోక్ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి మీ వాల్స్ మీద, కార్పెట్స్ మీద, ఫర్నిచర్ మీద డిపాజిట్స్ ఉండిపోతాయి. ఈ డిపాజిట్స్ ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని వారాలు, కొన్ని నెలలు ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి మీ ఇంట్లో ఉండిపోతాయి. సో ఇంట్లో స్మోకింగ్ చేయడం అనేది పూర్తిగా మానేసేయాలి. ఎంత మంచి వెంటిలేషన్ ఉన్నా సరే ఆ స్మోకింగ్ వల్ల ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఇంట్లో ఉండిపోతాయి. సో స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా ఎయిర్ పొల్యూషన్, మనకి కార్స్ నుంచి, వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషను, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషను, ఇవన్నీ ఏంటంటే లంగ్ క్యాన్సర్కి చాలా రిస్క్. రేడాను, నిక్కిల్, సిలికా, ఆస్బెస్టాసు ఇవన్నీ క్యాన్సర్ కారకాలన్నమాట. సో ఫ్యాక్టరీస్లో వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోయినా, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా ఆ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఏంటంటే, కొంతమంది కట్టెల పొయ్యి వాడుతూ ఉంటారు ఇంట్లో. ఆ కట్టెల పొయ్య నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఏదైతే ఉన్నాయో, సరిగ్గా వెంటిలేషన్ లేకపోయినా సరే ఇవన్నీ క్యాన్సర్కి రిస్క్గా మారుతాయి. సో ఇవి మెయిన్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. లంగ్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశల్లో చాలా తక్కువ ఉంటాయి, వారు ఒక్కొక్కసారి అసలు ఉండవు. సో లంగ్ క్యాన్సర్ని మొదటి దశల్లో కనిపెట్టడం అనేది చాలా కష్టం. సో ఆ గడ్డ సైజు పెరుగుతున్న కొద్దీ దగ్గు రావటం, వారాల కొద్దీ, నెలల కొద్దీ దగ్గు తగ్గకుండా ఉండడం, కఫం పడటం, కఫంలో రక్తం పడటం, రక్తం కాకుండా ఒక్కొక్కసారి పూర్తిగా మొత్తం కఫం కాకుండా మొత్తంగా రక్తం పడటం, ఛాతిలో నొప్పి, వాయిస్లో చేంజ్ రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇంకా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే హెడ్ఏక్స్కి రావడం, బాగా నీరసిచ్చిపోవడం, బోన్ పెయిన్స్ ఏమైనా రావడం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ లక్షణాలు లాస్ట్ స్టేజ్లో ఉన్నాయన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడైతే మనం దగ్గు చాలా రోజులుగా తగ్గటం లేదు, వారాల తరబడి దగ్గు వస్తూనే ఉంది తగ్గటం లేదు, వారాలు నెలల తరబడి దగ్గుతూ ఉన్నారు అంటే వెంటనే డాక్టర్ కనబడి కావాల్సిన టెస్ట్లన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు కొన్ని స్కానింగ్ పరీక్షలు చూస్తారు. స్కానింగ్ పరీక్షలు అనగానే ఫస్ట్ ఎక్స్రే చూస్తారు, ఆ తర్వాత సిటీ స్కానింగ్, అవసరమైతే పెట్ స్కానింగ్ చేపిస్తారు. ఈ స్కానింగ్ టెస్ట్లో ఏంటంటే మనకి ఏ దశలో ఉంది క్యాన్సర్ గడ్డ, ఎక్కడ ఉంది లంగ్లో, ఏ ప్లేస్లో ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఏ సైజులో గడ్డ ఉంది, ఇంకా వేరే ఆర్గన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా అన్న వివరాలు తెలుస్తాయి అన్నమాట. స్టేజ్ తెలుస్తుంది బేసిక్గా. ఒక్క ప్లేస్లోనే ఉంది అంటే, లంగ్లో మాత్రమే ఉంది అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అయి ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న లింఫ్ నోడ్స్కి చేరిపోయిందంటే స్టేజ్ 3 అన్నట్టు. వేరే ప్లేసెస్కి చేరిపోయింది అంటే బ్రెయిన్కి కానీ, బోన్స్కి కానీ, అవతల సైడ్ లంగ్కి కానీ, ఇంకా వేరే లివర్కి కానీ స్ప్రెడ్ అయింది అంటే స్టేజ్ 4 అన్నట్టు. ఇవన్నీ మనకి స్కానింగ్ పరీక్షల్లో బయటపడతాయి. ఆ తర్వాత ఇంపార్టెంట్ పరీక్ష బయాప్సీ పరీక్ష. బయాప్సీ అంటే మనకి ఏదైతే స్కానింగ్లో గడ్డ కనబడుతుందో దాని నుంచి చిన్న పీస్ తీస్తామన్నమాట. ఆ పీస్లో ఏంటంటే మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే మామూలు గడ్డనా అన్న కన్ఫర్మేషన్ బయాప్సీలోనే తెలుస్తుంది. సో ఆ బయాప్సీలో మనకి ఏ సబ్ టైప్, ఇంతకుముందు అనుకున్నాం ఇందులో చాలా సబ్ టైప్స్ ఉంటాయని, సో ఏ సబ్ టైప్ అన్నది కూడా ఈ బయాప్సీలో తెలుస్తుంది. దాని మీద దాంట్లో ఇంకా చేసే కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా కూడా సబ్ టైప్ ఏంటి అన్నది ఫైనలైజ్ అయిపోతుంది. సో లేటెస్ట్గా మాలిక్యులర్ పరీక్షలు, మాలిక్యులర్ టెస్ట్ అనేవి వచ్చాయి. సో ఈ లాస్ట్ డికేడ్లో ఈ మాలిక్యులర్ టెస్ట్ అనేవి చాలా డెవలప్ అయ్యాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఈ మాలిక్యులర్ టెస్ట్ అనేవి బయాప్సీ ముక్క మీద ఒక్కొక్కసారి మన రక్తంలో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కొన్ని రకాల సబ్ టైప్స్, అంటే
పలానా టార్గెట్ క్యాన్సర్ సెల్ మీద ఉంది అన్నది డయాగ్నోస్ చేయడం అవుతుంది. మనకి పలానా టార్గెట్ ఉంది అని తెలిసినప్పుడు దానికి ఆపోజిట్గా మనం మందులు వాడుకోగలిగితే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందన్నమాట. సో మాలిక్యులర్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట లేటెస్ట్ టెస్టుల్లో. సో దీంతో మనకేంటంటే ఏ స్టేజ్ అని తెలుస్తుంది అండ్ ఫైనల్గా ఏ మందులు వాడుకుంటే బాగా బాగుంటుంది అనేది కూడా ఫైనల్గా తెలుస్తుంది అన్నమాట. సో మనం లంగ్ క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉన్నాయన్నది మనం తెలుసుకుందాం. అందులో మొదటి 2 స్టేజ్లు అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అయితే మనం ఫస్ట్ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. సర్జరీ తర్వాత అవసరమైతే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ప్రొసీడ్ అవుతాం. థర్డ్ స్టేజ్ వాళ్ళకి ఏంటంటే రేడియేషన్ కీమోథెరపీ కాంబినేషన్లో వాడతాం. 4వ స్టేజ్ అంటే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిన వాళ్ళకి క్యాన్సర్ పూర్తిగా నయం చేయలేం. సో మన ట్రీట్మెంట్ టార్గెట్ అంతా ఏంటంటే వాళ్ళ జీవితకాలం పొడిగించడం, వీలైనంత వాళ్ళ ఇబ్బందులు తగ్గించడం, పెయిన్ కానీ లేకపోతే పెరాలసిస్ కానీ బ్రెయిన్లో ఏమైనా గడ్డలు చేరిపోయినా వాటిని ఏంటంటే సైజ్ తగ్గించడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళ లైఫ్ పొడిగించడం, వాళ్ళకున్న నొప్పులు ఇంకా వేరే ఏమన్నా క్యాన్సర్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిని కంట్రోల్ చేయడం దాకా కుదురుతుంది. సో ఈ 4వ స్టేజ్ వాళ్ళ ట్రీట్మెంట్ లాస్ట్ 2 డికేడ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పాతకాలంలో ఏంటంటే కీమోథెరపీ, పాలియేటివ్ కీమోథెరపీ అనేది వాడేవారు. ఈ పాలియేటివ్ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేవి. అన్ని రకాల క్యాన్సర్స్కి, అన్ని లంగ్ క్యాన్సర్స్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండేదన్నమాట. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేది అండ్ పనిచేసే తీరు కొంతమందికే పనిచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా మాలిక్యులర్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని లేటెస్ట్గా వచ్చేసాయి. ఇవేంటంటే మాలిక్యులర్ టెస్ట్ చేసుకున్న వాళ్ళకి పలానా టార్గెట్ ఉంది అది బాగా పనిచేస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఆ మందులే వాడితే ఇంకా బెటర్గా రెస్పాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ లేటెస్ట్ థెరపీస్ని యూస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఏదైతే వాళ్ళు జీవితం గడుపుతున్నారో దాంట్లో ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు అన్నమాట. సో అవి కాకుండా బోన్ పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే రేడియోథెరపీ వాడుకోవచ్చు. వాంతులు ఏమన్నా అవుతున్నాయంటే దానికి సంబంధించిన మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఎవరికైనా సూట్ అవ్వలేదంటే వాళ్ళకి ఇంకా పాలియేటివ్ కీమోథెరపీకే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇన్ని ఆప్షన్స్ వచ్చేసాయి ట్రీట్మెంట్కి. సో ఒకరికి సూట్ అయిన ఆప్షన్ ఇంకొకరికి సూట్ అవ్వకపోవచ్చు. ఎవరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాళ్ళకే మనం టైలర్ చేయాల్సి వస్తుంది. సో ఈ లంగ్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మనం చూసాము లంగ్ క్యాన్సర్కి మెయిన్ కాజ్ స్మోకింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. సో స్మోకింగ్ అనేది మనం పూర్తిగా ఆపేసేయాలి. స్మోకింగ్ ఆపేయడం వల్ల మన హెల్త్ మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ హెల్త్ కూడా మనం కాపాడినట్టు అవుతుంది. సో ఈ స్మోకింగ్ ఆపడం అనేది చాలా కష్టం. ఒకసారి అలవాటైంది అంటే ఆ అడిక్షన్ మానుకోవడం అనేది చాలా కష్టం. కాకపోతే అది మారడం వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఎక్కువ. సో మీ హెల్తే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళ హెల్త్ కూడా మనం కాపాడినట్టు అవుతుంది. ఈ టొబాకో నికోటిన్ అడిక్షన్ వల్ల వస్తుంది కాబట్టి ఆ నికోటిన్ అడిక్షన్ తగ్గించుకోవడానికి కొన్ని థెరపీస్ ఉన్నాయి. నికోటిన్ ప్యాచెస్ అని చెప్పి, నికోటిన్ బబుల్ గమ్స్ అని, ఇంకా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇట్లాంటి థెరపీస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని మనం ఎంత త్వరగా అడిక్షన్ నుంచి బయటపడగలిగితే అంత బెస్ట్ అన్నమాట. సో మీరు స్మోకింగ్ మానేయడం వల్ల అండ్ స్మోకింగ్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా దాన్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు కూడా స్మోకింగ్ దరిదాపుల్లో రానివ్వకుండా చూసుకుంటారు. సో చిన్నప్పటి పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్మోకింగ్ వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. పీర్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే టీవీలో చూసే యాడ్స్తో చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం టీవీలో చూస్తూనే ఉంటాం హీరోస్ స్టైల్గా స్మోక్ చేస్తూ ఉంటే అదేదో హీరోయిజం అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అది చూసి పిల్లలు ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు, అదే లైఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మనం ఏంటంటే ఇన్ రియాలిటీలో అంత హీరోయిక్గా ఉండదు స్మోకింగ్ చేసే వాళ్ళ లైఫ్ అనేది మనం తెలియజెప్పాలి వాళ్ళకి. ఇన్ రియాలిటీ చూస్తే వాళ్ళ స్మోకింగ్ చేసే వాళ్ళ లైఫ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా లంగ్స్ సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో వన్స్ ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ లంగ్ ప్రాబ్లమ్స్, ఇంకా కార్డియోవాస్కులర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నాయంటే వాళ్ళకి కూడా హెల్త్ రిస్క్ అనేవి ఉంటాయి. సో స్మోకింగ్ ఆపడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎంత కష్టమైనా సరే స్మోకింగ్ ఆపడానికి మ్యాక్సిమం ఎఫెక్ట్స్ పెట్టాలి.
లంగ్ క్యాన్సర్కి ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయా అంటే ఉన్నాయి. కాకపోతే మనకి బ్రెస్ట్ క్యాన్సరు అండ్ సర్వైకల్ క్యాన్సర్లో ఉన్నంత ఎఫెక్టివ్గా ఏమి ఉండవు, అందరికీ పనికిరావు అవి. ఎవరైతే చాలామంది చాలా రోజులుగా స్మోకింగ్ చేస్తున్నారో, చాలా ఏళ్ళుగా స్మోకింగ్ చేస్తున్నారో, చాలా హెవీ స్మోకింగ్ ఉంది అండ్ లాస్ట్ 15 ఇయర్స్లో ఒకవేళ స్మోకింగ్ వదిలేసినా సరే వాళ్ళకి ఆ టెస్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. 55 ఇయర్స్ దాటాక ప్రతి సంవత్సరం లో డోస్ సిటీ స్కానింగ్ అని ఉంటుంది. ఆ లో డోస్ సిటీ స్కానింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లంగ్లో ఏమైనా గడ్డలు చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇదేంటంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ముందు అనుకున్నాం మనం స్మాల్ సెల్ కార్సినోమా అని చెప్పి, అట్లాంటి క్యాన్సర్స్ ఏంటంటే ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. సో అట్లాంటి స్మాల్ సెల్ కార్సినోమాలు ఫాస్ట్గా డెవలప్ అయ్యే లంగ్ క్యాన్సర్స్ ఈ లో డోస్ సిటీ స్కానింగ్లో మిస్ అయిపోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కనబడే గడ్డలన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు. సో ఫైనల్గా మళ్ళీ అందులో కనబడే వాటికి బయాప్సీకి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అందరికీ పనికిరాదు. హెవీ స్మోకర్స్కి, అది కూడా 55 ఏజ్ దాటిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ లో డోస్ సిటీ అనేది కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది. సో నవంబర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఇప్పటిదాకా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాము. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రొటీన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఫైనల్గా కన్క్లూడ్ చేసి చెప్తున్నాను. సో ఈ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ సింటమ్స్తో వస్తుంది, ఏ సింటమ్స్ వస్తే మనం డాక్టర్కి వెంటనే వెళ్ళి కనబడాలి, ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి, ప్రివెన్షన్కి ఏం చేయాలి అన్నది ఇన్ డీటెయిల్ చూసాము. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో నేను కన్క్లూడ్ చేయబోతున్నాను. సో లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏంటంటే మనకి మనం పీల్చే గాలిలో ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ ఏ కారణం వల్ల అయినా సరే, స్మోకింగ్ వల్ల అయినా సరే, ఎయిర్ పొల్యూషన్ వల్ల అయినా సరే, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల అయినా సరే, ఏమన్నా చెడు కెమికల్స్ మన లంగ్స్కి చేరినప్పుడు ఏంటంటే ఏళ్ళ తరబడి చేరినప్పుడు క్యాన్సర్గా మారుతుందన్నమాట. ఆ క్యాన్సర్ ఒక్కచోటనే వండుకోకుండా వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ముదిరిపోయిన క్యాన్సర్ అంటాం అన్నమాట. సో ఈ లంగ్ క్యాన్సర్ స్టేజ్లు మారిపోతూ ఉంటుంది అలా వెళ్ళే కొద్దీ. సో దీని మెయిన్ కారణం ఏంటి, స్మోకింగ్ అని అనుకున్నాం. స్మోకింగ్ టుబాకో అనేది మెయిన్ కాజ్. ఇంకా అవి కాకుండా ఎయిర్ పొల్యూషన్, ఇంకా ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీలో ఉండే దుమ్ము ధూళి, ఇంకా నికెల్, సిలికా, ఆస్బెస్టాస్ ఇట్లాంటివన్నీ కెమికల్స్ వల్ల ఇంకా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు స్మోకింగ్లో కూడా చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. అందులో కనీసం 70 రకాల కెమికల్స్ క్యాన్సర్ కారకాలు అన్నమాట. సో స్మోకింగ్ ఆపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా చాలా కొన్ని కాజెస్ ఉన్నాయి. ఏంటంటే కట్టెలు పొయ్యి వాడడం, ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే చలి కాచుకోవడానికి వుడ్ వాడుతూ ఉంటారు ఇంట్లోనే. సో అలా వెంటిలేషన్ లేని స్పేసెస్లో వుడ్ కాల్చడం వల్ల, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. సో ఈ సింప్టమ్స్ ఏంటి అనేది మెయిన్గా దగ్గు రావటం. చాలా వారాలుగా, చాలా నెలలుగా దగ్గు వస్తుంది, తగ్గటం లేదు, వాయిస్లో ఏమైనా చేంజ్ ఉన్నా, ఆయాసము, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉన్నా, బరువు తగ్గిపోతున్నా, ఇంకా వేరే ఏమైనా సింప్టమ్స్, ఆకలి లేకపోతున్నా, ఇంకా వేరే బాడీలో ఏమైనా బోన్ పెయిన్స్ ఏమైనా ఉంటున్నా, బాగా నీరసించిపోతున్నా, వెంటనే హాస్పిటల్కి కనబడి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే చాలామంది అశ్రద్ధ చేసేది వారాల తరబడి, నెలల తరబడి ఉండే దగ్గుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మెయిన్ సింప్టమ్ చాలామందికి అదే వస్తుందన్నమాట. సో ఎవరికైనా చాలా రోజులుగా దగ్గు ఉండిపోయింది అంటే వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఎవాల్యుయేట్ చేయించుకునేటప్పుడు ఫస్ట్ ఎక్స్రే తీపిస్తారు, ఇంకా అవసరమైతే మిగతా స్కానింగ్లు, సిటీ స్కానింగ్ చేపిస్తూ ఉంటారు. ఇన్ కేస్ క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయ్యింది అంటే పెట్ స్కానింగ్స్ చేపిస్తూ ఉంటారు. సో క్యాన్సర్ కన్ఫర్మేషన్కి ఇంకొక మెయిన్ టెస్ట్ బయాప్సీ. బయాప్సీ ద్వారా ఏంటంటే మనకి క్యాన్సర్ కన్ఫర్మేషను, ఇంకా ఏ సబ్ టైప్ అన్నది తెలుస్తుంది. దాని మీద మాలిక్యులర్ టెస్ట్, మాలిక్యులర్ టెస్ట్ అని బ్లడ్లో చేపించుకోవచ్చు, ఆ బయాప్సీ ముక్క మీద కూడా చేపించుకోవచ్చు. మాలిక్యులర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏ మందులు బాగా సూట్ అవుతుంది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మనకి స్టేజ్లు డిస్కస్ చేసుకున్నాం. అందులో లంగ్ క్యాన్సర్ అనేది మెయిన్గా 4 స్టేజ్లు. మొదటి స్టేజ్, 2వ స్టేజ్ అంటే లంగ్లో మాత్రమే ఉంది గడ్డ. 3వ స్టేజ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న లింఫ్ నోడ్స్కి చేరిపోయింది అన్నట్టు. 4వ స్టేజ్ అంటే వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అయిపోయింది. వేరే ప్లేసెస్ అంటే వేరే ఆర్గన్స్కి, బ్రెయిన్కి, లివర్కి, లంగ్ ఆపోజిట్ సైడ్ లంగ్కి, ఇంకా లివర్కి, బోన్స్కి స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు. సో 4వ స్టేజ్ వచ్చేసింది క్యాన్సర్ అంటే మనకి
పూర్తిగా నయం చేయలేము అని అర్థం. సో ఈ స్టేజెస్ చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ సెకండ్ స్టేజ్ అంటే క్యూరబుల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సర్జరీ చేయించుకొని ఆ తర్వాత అవసరమైతే ఇంకేమైనా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏమైనా వాడుకోవాల్సి ఉంటుంది. మూడో స్టేజ్ వాళ్ళకి రేడియేషన్ కీమోథెరపీ వాడుకోవాలి. నాలుగో స్టేజ్ వాళ్ళకి పూర్తిగా నయం చేయలేము, కాకపోతే బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే మాలిక్యులర్ థెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అని చెప్పి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి అండ్ రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. సో ఈ లేటెస్ట్ థెరపీస్ వాడుకోవాలి అంటే మాలిక్యులర్ టెస్టింగ్ చేయించుకోవాలి అండ్ దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీస్ వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలమా అంటే యా ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అనుకున్నాం కాబట్టి స్మోకింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి అండ్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా దూరంగా ఉండాలి. మన చుట్టుపక్కల మన ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తారో అంటే చాలా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. స్మోక్ ఫ్రీ జోన్స్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ గురించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్ లెవెల్లో, సొసైటీ లెవెల్లో అండ్ గవర్నమెంట్ లెవెల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ మనల్ని మనం కాపాడుకోవచ్చు. నమస్తే.